హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర 12వ రోజు అండి. వాస్తవంగా నిన్న పంపాల్సింది వీలు కాక పంపలేదు, ఈరోజు పంపుతున్నాను. మా నాన్నగారి తండ్రి నన్ను చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. అంటే గతంలో మా అమ్మగారి తండ్రి తాతయ్యతో ఉన్న అనుబంధం, ఇప్పుడు మా నాన్నగారి తండ్రితో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి ఇక్కడ మీకు చెప్పాలి. ఆయన చాలా ముసలివాడు, చాలా వృద్ధుడు కూడా, కానీ ఆయన ఆఖరి శ్వాస వరకు ఆరోగ్యంగా పనిచేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రకృతిని చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. ఆయన సుదూరంలో ఉన్న పొలంలోని ఇంట్లో నివసించేవాడు. ఎప్పుడో ఒకసారి పట్టణానికి వచ్చేవాడు, కానీ ఆయనకి పట్టణం నచ్చేది కాదు. ఆయన ఎప్పుడూ తాను ఎక్కడైతే నివసించేవాడో ఆ అడవి, ఆ ప్రకృతి బాగా ఇష్టపడేవాడు. అప్పుడప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. ఆయనకి ఎవరైనా తన పాదాలని ఒత్తితే బాగా ఇష్టంగా ఉండేది. ఆయన ముసలివాడు అవుతున్నా కూడా చాలా కష్టపడి పనిచేసేవాడు. అందుకని నేను ఆయన పాదాలను కాళ్ళను ఒత్తేవాడిని. కానీ నేను ఆయనతో ఇలా అనేవాడిని, ఇలా గుర్తుంచుకోండి, నేను ఎలాంటి బాధ్యతను నెరవేర్చడం కోసం ఇలా చేయటంలా. ఈ లోకంలో నాకు ఎవరి పట్ల ఎలాంటి బాధ్యత లేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మీ పాదాలను నాకు ఇబ్బంది లేకుండా ఉన్నంత వరకు ఒత్తుతా. కనుక నేను మర్దన చేయటం ఆపినప్పుడు ఇంకాసేపు ఒత్తమని మాత్రం నన్ను అడగొద్దు. నేను అలా చేయను. నేను దీన్ని ప్రేమతో, ఆనందంతో చేస్తున్నాను. కానీ మీరు మా తాతయ్య కాబట్టి చేయటంలా. ఇదే పని నేను ఏ భికారినైనా, ఎలాంటి అగంతుకుడికైనా కేవలం ప్రేమ వల్ల చేసి ఉండగలిగేవాడిని. ఆయన విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇలా అన్నాడు, నేను ప్రేమ, బాధ్యత రెండు వేరు వేరు విషయాలను ఎప్పుడు అనుకోలేదు నాయన, కానీ నువ్వే సరిగ్గా అన్నావు. నేను పొలంలో పనిచేస్తున్నప్పుడు నా పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం ఒక విధిగా చేస్తున్నానని ఎప్పుడు అనుకునేవాడిని. అది నా హృదయంపై బరువు పెట్టినట్టు అయిపోయేది. కానీ నేను ఈ బాధ్యత అనే దృష్టికోణం నుండి మారటానికి ఇక నుంచి ప్రయత్నిస్తాను. నేను పెద్దవాడిని అయ్యాను కదా, కనుక నా అభిప్రాయాలను మార్చుకోవటం కష్టం అవుతుంది. అది నా మనసు లోతుల్లో నాటుకుపోయి స్థిరపడిపోయింది. అయినా కానీ నేను మారటానికి ప్రయత్నిస్తాను. నేను ఆయనతో ఇలా అన్నా, అంత అవసరం లేదులే. ఒకవేళ మీపై అది భారంలా అవుతుందని అనిపిస్తే మీరు చేసింది చాలు, ఇక విశ్రాంతి తీసుకోవచ్చు. ఇంకా ఇలా పనిచేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మీరు ఈ ఆకాశాన్ని, పచ్చని పొలాలను, చెట్లను, పిట్టలను ప్రేమిస్తే మాత్రం అలా పనిచేయవచ్చు. మీరు సంతోషంతో, ప్రేమతో నిండి మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారు కనుక వారి కోసం ఏదో కొంత చేయాలని అనుకున్నట్లయితే ఇలా పనిచేయటం కొనసాగించండి. అలా కాకపోతే పనిచేయటం ఆపేసేయండి. అంతే. నిజంగా ఆయన వృద్ధుడైనా నాకు ఆయనకి మధ్యలో ఏదో ఒక సమభావం, సామీప్యత కలిగింది. అలా మా కుటుంబంలో ఇంకెవరితోనూ ఎప్పుడు జరగల. మేమిద్దరం మంచి స్నేహితులాగా ఉండేవాళ్ళం. నేను పరివారంలో అతి చిన్నవాణ్ణి, ఆయన వృద్ధుడు. కేవలం మేము రెండు పరస్పర వ్యతిరేక ధ్రువాల వద్ద ఉన్నాం. ఇంట్లో ప్రతి ఒక్కరూ మమ్మల్ని చూసి నవ్వేవారు. మీ స్నేహబంధం ఎలాంటి రకం? మీ ఇద్దరూ కలిసి నవ్వుకుంటారు, మీ ఇద్దరు ఒకరితో ఒకరు సరదాగా పరిహాసాలు చేసుకుంటూ ఉంటారు, అలాగే ఒకరితో ఒకరితో ఆడుకుంటారు, ఒకరి వెనకాల ఒకరు పరుగులు తీస్తారు. ఆయనేమో ముసలివాడు, నువ్వేమో ఎంతో చిన్న కుర్రాడి. నువ్వు అదేవిధంగా ఇంకెవరితోనూ వ్యవహరించు, ఎవరితోనూ మాట్లాడు. మరి ఈయనతో నీకు అనుబంధం ఎలా కుదిరింది? అలాగే ఆయన కూడా నీతో ఉన్నట్లు ఇంకెవరితోనూ ఉండడే. అప్పుడు నేను అనేవాడిని, మా ఇద్దరి మధ్య ఏదో జరిగింది. ఆయన నన్ను ప్రేమిస్తాడు, నేను ఆయన్ని ప్రేమిస్తాను. ఇది ఎలాంటి బాంధవ్యం అన్న ప్రశ్నలే లేదు. ఎలాంటి బాంధవ్యం అన్న ప్రశ్న లేనే లేదు. నేను ఆయన మనవణ్ణి కాను, అలాగని ఆయన నా తాతయ్య కాదు. మేమిద్దరం కేవలం స్నేహితులు, ఒక వృద్ధుడు, ఇంకొకరు చిన్న కుర్రవాడు. మా తాతయ్య ధార్మిక వ్యక్తి కాదు, పూర్తిగా కానే కాదు. ఆయన
జోర్బా ది గ్రీక్ అంటే ఎక్కువగా దగ్గరగా అక్కడే ఉండేవాడు. తిను త్రాగు సంతోషంగా ఉండు, ఇంకా ఏ ఇతర ప్రపంచం లేదు, అదంతా అర్థం లేని వ్యవహారం. మా నాన్నగారు చాలా ఎక్కువ ధార్మిక వ్యక్తి, బహుశా అది మా తాతయ్య వలన అయి ఉంటుందేమో. ప్రతిక్రియ రూపంలో తరతరాల అంతరాల కారణం వలన అయి ఉండొచ్చేమో, కానీ మా కుటుంబంలో ఇది కేవలం తలక్రిందుల వ్యవహారం అయిపోయి. మా తాతయ్య నాస్తికుడు, బహుశా ఆయన నాస్తికత్వం వలన మా నాన్నగారు ఆస్తికుడిగా మారి ఉంటారు. మా నాన్నగారు గుడికి వెళ్ళినప్పుడల్లా మా తాతయ్య నవ్వి ఇలా అంటూ ఉండేవాడు, మళ్ళీ వెళ్తున్నావా, వెళ్ళు, వెళ్ళి వెళ్ళి నీ జీవితం అంతా ఆ వ్యర్థ విగ్రహాల ముందు నిలబడి వృధా చేసుకోరా అనేవాడు. నేను చాలా కారణాల వలన జోర్బాని ప్రేమిస్తాను. దానిలో ఒక కారణం ఏమిటంటే జోర్బాలో మా తాతయ్యని మళ్ళీ తిరిగి చూడటమే. ఆయన ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు, వంట విషయంలో ఎవరిని నమ్మేవాడు కాదు. ఆయన స్వయంగా తన వంట తానే చేసుకునేవాడు. నా జీవితంలో నేను చాలాసార్లు వేల కుటుంబాల మధ్య వేల కుటుంబాల వద్దకు అతిథిగానే వెళ్ళి ఉంటాను, కానీ మా తాతయ్య వండిపెట్టినంత రుచికరంగా ఎక్కడా నేను అలాంటి రుచికరమైన భోజనాన్ని తినలా. ఆయన అలా వండటాన్ని ఎంత ప్రేమించేవాడంటే ప్రతివారం తన స్నేహితులందరికీ ఒక విందు చేసేవాడు. ఆ రోజంతా ఆయన వంట చేసేవాడు. ఆయన మొత్తం పరివారానికి కోపం తెప్పించేవాడు. ఆయనపై వాళ్ళు కోపం తెచ్చుకోలేరు, ఎందుకంటే ఆయన కుటుంబానికి పెద్ద కదా, అతి వృద్ధుడు. వారు నాపై కోప్పడేవారు అప్పుడు, అది సులభం కదా వాళ్ళకి. రే, నువ్వు ఎందుకు మళ్ళీ మళ్ళీ వచ్చి సూర్యుడు అస్తమించాడా లేదని చూసిపోతావు? ఆ ముసలాయన ఒకడు నిన్ను పూర్తిగా చెడగొడుతున్నాడు, పూర్తిగా చెడగొట్టి పారేస్తున్నాడు కదా. మా తాతయ్య ఇలా అనేవాడు, మా నాన్నగారు నన్ను బడికి వెళ్ళమని బలవంతం చేయకపోవటం నా అదృష్టం, లేకపోతే ఆయన కూడా నన్ను చెడగొట్టి ఉండేవాడే. ఈ పుస్తకాలు మనుషులను చాలా ఎక్కువగా చెడగొడతాయి. ఆయన నాతో అంటూ ఉండేవాడు ఇలా, గుర్తించుకో, మీ నాన్న చెడిపోయాడురా, మీ బాబాయిలు చెడిపోయారు. వాళ్ళు నిరంతరం ఆ ధార్మిక పుస్తకాలు శాస్త్రాలు చదువుతూ ఉంటారు, అదంతా చెత్త, వ్యర్థం కూడా. వాళ్ళు వాటిని చదువుతున్నప్పుడు నేను జీవిస్తున్నాను, జీవించడం ద్వారా తెలుసుకోవటం ఉచితమైంది కదా. ఆయన చిన్న చిన్న సంగతులను ఆనందించేవాడు. నేను ఆయన అడిగేవాడిని, ప్రతి ఒక్కరూ దేవుని నమ్ముతున్నారు కదా బాబా, మరి మీరు దేవుని ఎందుకు నమ్మరు? నేను ఆయన బాబా అని పిలిచేవాడిని. భారతదేశంలో నాన్నగారి తండ్రిని బాబా అని పిలుస్తారు. అందుకు ఆయన అన్నాడు, ఎందుకంటే నేను భయపడను. నేను ఎందుకు భయపడాలి? భయపడాల్సిన అవసరం లేదు అసలు, నేనేమి తప్పు చేయలేదు కదా, అలాగే నేను ఎవ్వరికి హాని కూడా చేయలేదు. నేను నా జీవితాన్ని హాయిగా ఆనందంగా గడిపాను. ఒకవేళ ఎలాంటి దేవుడైనా ఉంటే నేను ఎప్పుడో ఒకప్పుడు ఆయన కలుస్తాను, అప్పుడు ఆయన నాపై కోపంగా ఉండలేడు, నేనే ఆయన కోప్పడతాను కూడా. అసలు నువ్వెందుకు ఈ ప్రపంచాన్ని సృష్టించావు, ఈ రకమైన ప్రపంచాన్ని నువ్వు సృష్టించింది అని అడుగుతా. నేనేమి ఆయనకు భయపడను కూడా అనేవాడు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని ఓషో నాన్నగారితో ఆయనకున్న అనుబంధాన్ని గురించి చెప్పుకున్నాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానస్ సారు. థ్యాంక్ యూ.